హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ సో ఈరోజు వీడియో ఏంటంటే ఎస్ఎస్ స్టెనోగ్రాఫర్ స్కిల్ టెస్ట్ ఏదైతే ఉందో సో అసలు ఎలా జరుగుతుంది మనకి దేనికి ఎంత టైం దొరుకుతుంది అండ్ ఆల్సో నా పర్స్పెక్టివ్ నుంచి ఎగ్జామ్ అనేది ఎలా జరిగింది అండ్ నేను మీకు ఇచ్చే టిప్స్ ఖచ్చితంగా చెయ్యకాల్సినవి అండ్ ఆల్సో చేయకూడనివి సో వీటన్నిటిని ఇంక్లూడ్ చేస్తూ ఈరోజు వీడియో అయితే ఉంటుంది సో ఖచ్చితంగా ఇది మీకు ఉపయోగపడే వీడియోనే సో లాస్ట్ దాకా చూస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం సో స్టార్ట్ చేసే ముందు మీలో ఎవరికైనా సరే స్టెనోగ్రఫీ స్కిల్ టెస్ట్ అంటే ఏంటో తెలియదు అనుకుంటే కనుక నేను దాని మీద వీడియో ఆల్రెడీ చేశాను లింక్ అనేది మనకి డిస్క్రిప్షన్లో పేస్ట్ చేశాను సో దాంట్లో అయితే మీరు చూడొచ్చు అసలు స్టెనోగ్రఫీ అంటే ఏంటో మీకు అర్థమవుతుంది అండ్ ఆల్సో ఎస్ఎస్సీ ఎగ్జామ్కి ఇంగ్లీష్ జనరల్ అవేర్నెస్ అండ్ రీజనింగ్ మీద నేను ఆ స్ట్రాటజీ నేను ఎలా చదివాను అన్న దాని మీద అయితే నేను వీడియో చేశాను సో వాటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో పేస్ట్ చేస్తున్నా అండ్ ఆల్సో షార్ట్ హ్యాండ్ గురించి కూడా ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే సో ఆ లింక్స్ లో ఉన్న వీడియోస్ చూసి మీరైతే తెలుసుకోవచ్చు సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం బట్ దానికన్నా ముందు నాకు ఒక్క రిక్వెస్ట్ అయితే ఉంది మీ నుంచి దట్ ఏంటంటే ఈ వీడియోకి నాకు నా ప్రీవియస్ వీడియోస్తో పోలిస్తే కొంచెం వ్యూస్ అయితే తక్కువ రావచ్చు బట్ యట్ నేను ఈ వీడియో అయితే చేస్తున్నా బికాస్ ఎందుకంటే చాలా మందికి వీటి మీద డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట సో నేను నా ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా ఈ డౌట్స్ అన్నీ కూడా నేను మోస్ట్లీ నార్త్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ నుంచి తెలుసుకుని నేను క్లియర్ చేసుకున్నా బట్ ఎట్ నాకు చాలా డౌట్స్తో అయితే నేను నేను స్కిల్ టెస్ట్ అనేది అటెంప్ట్ చేశాను సో మన తెలుగు వాళ్ళకి కష్టం రాకూడదు సో మనకి తెలుగులో ఎవరైతే షార్ట్ హ్యాండ్ ప్రిపేర్ అవుతున్నారో స్టెనోగ్రాఫర్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఇబ్బంది ఉండకూడదు అని చెప్పి నేనైతే వీడియోస్ చేస్తున్నాను అనమాట సో కాబట్టి నేను ఆ రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైతే మీకు షార్ట్ హ్యాండ్ నేర్చుకునే ఫ్రెండ్స్ కానీ స్టెనోగ్రాఫర్కి నేర్చుకునే ఫ్రెండ్స్ కానీ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరికీ కూడా మీరు ఈ వీడియో షేర్ చేస్తారు అని అయితే నేను నమ్ముతున్నా సో దట్స్ మై హోల్ రిక్వెస్ట్ సో మనం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం సో ఈ వీడియో ఏంటంటే నేను త్రీ పార్ట్స్ కింద డివైడ్ చేశాను అనమాట సో ఒకటేంటంటే సో నా పర్స్పెక్టివ్ నుంచి నేను ఎగ్జామ్ ఎలా రాశాను అండ్ ఆల్సో ఏ దేనికి మనకి ఎంత టైం అనేది దొరుకుతుంది సో వీటిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఫస్ట్ పార్ట్ అండ్ దెన్ మనకి టూ త్రీ క్వశ్చన్స్ మనకి యాక్చువల్ కమెంట్స్లో పెట్టారనమాట వాటిని క్లియర్ చేస్తూ సెకండ్ పార్ట్ అండ్ థర్డ్ ఏంటంటే డూస్ అండ్ డోంట్స్ ఏవైతే ఉన్నాయో నా నుంచి మీకు సో వాటిని ఇంక్లూడ్ చేస్తూ నేను థర్డ్ పార్ట్ అయితే చేస్తున్నా సో స్కిప్ చేయకుండా చూడండి ఎవరైనా లేదనే స్కిప్ అనుకుంటే కనుక నేను టైమ్స్ టైమ్స్ అనేవి డిస్క్రిప్షన్లో పేస్ చేశాను యూ కెన్ స్కిప్ మా ట్వంటీ ట్వంటీ త్రీ స్కిల్ టెస్ట్ ఏంటంటే మాకు యాక్చువల్లీ ఎయిటీన్ డేస్ టైం ఇచ్చారనమాట స్కిల్ టెస్ట్ అనౌన్స్ మెంట్కిను అండ్ మా స్కిల్ టెస్ట్ డేట్కి ఎయిటీన్ డేస్ ముందైతే మాకు అనౌన్స్ చేశారు దట్ జాన్ ఫోర్త్న మీకైతే స్కిల్ టెస్ట్ ఉంటుంది అని చెప్పి అండ్ మా అడ్మిట్ కార్డ్స్ వచ్చేసి త్రీ డేస్ ముందైతే మాకు ఇచ్చారనమాట త్రీ డేస్ ముందు మనకి ఎస్ఎస్సి అసలు వెబ్సైట్లో కాకుండా మనకి ఎస్ఎస్సి ఎస్ఆర్ వెబ్సైట్ ఉంటుంది సో ఆ వెబ్సైట్లో అయితే మనకి మన సౌత్ ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అడ్మిట్ కార్డ్స్ అనేవి మనకి ఆ వెబ్సైట్లో ఉంటాయి అనమాట అక్కడి నుంచి మనం అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ ఐ గెస్ సెవెన్ డేస్ ముందు ఏంటంటే మనకి ప్లేస్ అండ్ డేట్ చెప్పారనమాట మనకి లొకేషన్ ఎక్కడ అనేది మాత్రం ఒక సెవెన్ డేస్ ముందు అనుకుంటా మనకి ఇన్ఫామ్ చేశారు లొకేషన్ యాక్చువల్లీ ఇది చాలామంది అడిగారు బట్ మనకి స్కిల్ టెస్ట్ లొకేషన్ అనేది ఎక్కడ ఉంటుంది అని చెప్పి సో యాక్చువల్లీ మన తెలుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇప్పటిదాకా ఏంటంటే మనకి హైదరాబాద్ అండ్ చెన్నై సో మనకి ట్వంటీ ట్వంటీ త్రీ కాకుండా మనకి ట్వంటీ ట్వంటీ టూలో ఏంటంటే ఈ హైదరాబాద్ చెన్నై ఈ రెండు కూడా మనకి లొకేషన్స్ అయితే ఉన్నాయన్నమాట సో మోస్ట్లీ ఈ రెండింటికి కూడా మనకి తెలుగు వాళ్ళు వెళ్ళి స్కిల్ టెస్ట్ అనేది రాసేవారు బట్ మా వరకు వచ్చేసరికి ఏంటంటే ట్వంటీ ట్వంటీ త్రీలో మనకి వైజాగ్ అనేది యాడ్ చేశారనమాట ఫస్ట్ టైం స్కిల్ టెస్ట్ సెంటర్ సో మాకైతే వైజాగ్ ఇచ్చారు సో మోస్ట్లీ ఏంటంటే చెన్నై ఏంటంటే రాయలసీమ సైడ్ ఉన్నారు కదా సో మాకు టూ త్రీ మెంబర్స్ తెలుసు కాబట్టి నాకు తెలిసింది సో రాయలసీమ వైపు ఏంటంటే మనకి చెన్నై ఇచ్చారు అండ్ దాని మనకి తెలంగాణ అట్ సైడ్ అంతా కూడా హైదరాబాద్ అండ్ ఇలా గోదావరి డిస్ట్రిక్ట్స్ అండ్ ఆ పైన కూడా అందరికీ వైజాగ్ అనేది ఇచ్చారు సో నియరెస్ట్ సెంటర్ ఏదైతే ఉందో మనకి మాక్సిమం అదే ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ సో మోస్ట్లీ యాక్చువల్లీ మా ముందు దాకా ఏంటంటే థర్టీ డేస్ అయినా సరే మినిమమ్ గ్యాప్ ఉండేది స్కిల్ టెస్ట్ అనౌన్స్మెంట్కి అండ్ స్కిల్ టెస్ట్కి బట్ ఇప్పుడు ఏంటంటే మాకు ఎయిటీన్ డేస్ లోపే మనకు ఎయిటీన్ డేస్ ముందే ఇచ్చారనమాట స్కిల్ టెస్ట్ డేట్ అనేది సో అదనమాట సో నా ఎక్స్పీరియన్స్ ఏంటి అని అక్కడికి వచ్చేసరికి నేను ఏంటంటే వైజాగ్ ఇప్పటిదాకా వెళ్ళలేదు కాబట్టి మేము అయితే ముందు రోజే రీచ్ అయిపోయాం అక్కడికి అండ్ ఆల్సో మా అమ్మాయికి అప్పటికి ఏంటంటే సిక్స్ సెవెన్ మంత్స్ ఉండడం వల్ల కొంచెం ముందు రోజే మేము హోటల్ అనేది బుక్ చేసేసుకున్నాం బట్ మీరు కనుక మోస్ట్లీ అమ్మాయిలు అయితే కనుక మాక్సిమం ఫ్యామిలీతోనే వెళ్తారు కాబట్టి మీరు హోటల్ బుక్ చేసుకోకుండా వెళ్ళడమే బెటర్ బికాజ్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు చెప్తారనమాట దట్ స్కిల్ టెస్ట్కి చాలా మంది వస్తారండి మాకు రూమ్స్ అనేవి ఖాళీగా ఉండవు అని చెప్తారు బట్ మేము అక్కడ వెళ్ళి మాకు అలాగే చెప్పారు బట్ మేము అక్కడికి వెళ్ళి చూసేసరికి మాక్సిమం హోటల్ అంతా కూడా ఖాళీగానే ఉంది మేమే అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నది అనమాట సో ఆ టెన్షన్ పడాల్సిన అవసరం అయితే ఉండదు అనమాట వైజాగ్ అనేది పెద్దదే కాబట్టి మనకి రూమ్స్ కూడా బాగానే దొరుకుతాయి సో అమ్మాయిలు అయితే మాత్రం కొంచెం చూసుకుని వెళ్తే బెటర్ అనమాట అండ్ ముందే వెళ్ళిపోయాము స్కిల్ టెస్ట్ సెంటర్ కూడా మేము ముందే ఒకసారి చెక్ చేసుకున్నాం ఓకే ఇక్కడే కదా అని చెప్పి ఒకసారి వెళ్ళైతే మేము కన్ఫామ్ చేసుకున్నాం ముందు రోజు సో నెక్స్ట్ రోజు ఏంటంటే నేను ఫైవ్కి లేచాను సో ఫైవ్కి లేచి ఫ్రెష్ అయ్యి అండ్ దెన్ నేను ఏం చేశానంటే ఒక డిక్టేషన్ అయితే నేను అనమాట స్కిల్ టెస్ట్కి వెళ్లే ముందు అండ్ ఆల్సో అది కొంచెం సేపు ట్రాన్స్క్రైబ్ చేశాను ఒక థర్టీ మినిట్స్ అలా నేను టైపింగ్ కూడా ప్రిపేర్ అయ్యాను సో ఎందుకంటే మా స్కిల్ టెస్ట్ వచ్చేసి జాన్ అనమాట జనవరిలో మనకి ఏంటంటే కొంచెం చలి ఎక్కువగా ఉండడం వల్ల ఏంటంటే మన చేతులు అంత త్వరగా అడాప్ట్ అవ్వనమాట కొంచెం మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఎలా ఉంటే మనకు కొంచెం చచ్చిపడిపోయినట్టు గట్టిగా ఉంటాయి అనమాట సో నేనైతే కొంతసేపు ఒక హాఫ్ అన్ అవర్ అలా టైపింగ్ చేశాను నా కీబోర్డ్ కూడా నేను వైజాగ్ వరకు తీసుకు వెళ్ళిపోయాను అనమాట సో అలా రూమ్లో కొంతసేపు టైపింగ్ చేసి సో అండ్ దెన్ బ్రేక్ఫాస్ట్ చేసి నేను రిపోర్టింగ్ టైంకి ఒక టెన్ మినిట్స్ తర్వాత నేనైతే వెళ్ళాను అనమాట సెంటర్కి సో మోస్ట్లీ కొంచెం ముందే వెళ్ళడం బెటర్ సో మా ఫాదర్ చెప్పారనమాట ఒక టూ త్రీ మెంబర్స్ కొంచెం లేట్గా రావడం వల్ల ఆపేశారని చెప్పి సో త్వరగా వెళ్ళడమే బెటర్ సో అక్కడికి వెళ్ళి కొంతసేపు ఉండి అప్పుడు నేను లోపలికి వెళ్దాం అనుకున్నా బట్ ఏంటంటే అక్కడ వెళ్ళాక మీరు ఇలా నుంచోకూడదు వెళ్ళిపోవాలి అని చెప్పారు సో లేట్ చేయకుండా అయితే మేము లోపలికి వెళ్ళిపోయాం సో వెరిఫికేషన్కి వచ్చేసరికి ఏంటంటే మనకి జస్ట్ లైక్ సిబిటీ మనకి ఏంటంటే ఒక వెళ్లే ముందు బయట ఒకసారి చెక్ చేస్తారు మన ఐడి కార్డు సో మన అడ్మిట్ కార్డులో ఉన్నది మనమా కాదా అని చెప్పి ఒకసారి అయితే చెక్ చేశారు అండ్ లోపలికి వెళ్ళాక ఇంకొకసారి అడ్మిట్ కార్డ్ తీసుకుని ఏంటంటే మనకి రూమ్ అలాట్ చేశారనమాట సో ఈ రూమ్కి వెళ్ళాలి ఈ ఫ్లోర్లో అని అయితే చెప్పారు అండ్ దెన్ మనకి గర్ల్స్కి బాయ్స్కి సపరేట్గా మనకి చెకింగ్ అయితే ఉంటుంది ఏమన్నా మనం డివైజెస్ తీసుకెళ్తున్నామా సో వీటన్నిటిని గురించి చెక్ చేశారు ఇక్కడ మాత్రం ఏంటంటే మనకి చిన్న చిన్న సెంటర్స్లో రాస్తాం కదా సీబీటీ అనేది బట్ వైజాగ్ అనేది కొంచెం పెద్ద సెంటర్ వల్ల ఏంటంటే సో ఈ చెక్కింగ్ ఏదైతుందో అది కొంచెం ఎక్కువే చేశారు కంపేర్ టు సిబిటీ ఎగ్జామ్ సిబిటీ ఎగ్జామ్లో ఏంటంటే మనకి గర్ల్స్కి పిన్స్ ఉన్నా సరే వెళ్ళనిచ్చేవారు బట్ ఈ వైజాగ్ ఎగ్జామ్లో ఏంటంటే మనకి ఈవెన్ గర్ల్స్ పెట్టుకుని టిక్ ఉంటాయి కదా అవి అవి కూడా తీసేయమన్నారు అనమాట ఈవెన్ చిన్న స్టోన్ ఉన్నా సరే రబ్బర్ బ్యాండ్స్ గట్రా ఇవన్నీ కూడా పెట్టేసి మీరు వెళ్ళేటప్పుడు తీసుకోండి అని చెప్పారు సో ఆ ఒక్క విషయంలో అందరికీ ఇబ్బంది అయ్యింది కానీ సో అందరూ కూడా రబ్బర్ బ్యాండ్స్ క్లిప్స్ ఇవన్నీ తీసేశారు కానీ సో మిగతా మొత్తం కూడా మనకి సేమ్ సీబీటీ లాగే ఆ చెక్కింగ్ అయిపోయాక మనకి పైకి వెళ్ళాక కంప్యూటర్ లో మనకి రిజిస్ట్రేషన్ మనకి ఫింగర్ ప్రింట్ ఫోటో ఇవన్నీ కూడా సేమ్ సిబిటీ లాగే కామన్ అనమాట అవైతే పెద్ద టైం టేకింగ్ అయితే కాదు సో మాకు ఈ వెరిఫికేషన్ అయ్యాక మేమైతే రూమ్కి అయితే అనమాట సో అసలు రూమ్లో ఇదంతా ఎలా జరిగింది స్కిల్ టెస్ట్ ఇవన్నీ జరిగే ముందు ఏంటంటే ఒకసారి అసలు మనకి దేనికి ఎంత టైం దొరుకుతుంది అనేది నేను చెప్తాను సో ఇక్కడ మీరు చూసినట్లుగా గ్రేట్ డి గ్రేడ్ సి ఉంది మనకి ఏంటంటే ఏం డిఫరెన్స్ కాదు జస్ట్ ఒక ఇక్కడ మనకి యాక్చువల్ టైపింగ్ ఏంటంటే గ్రేడ్ సికి ఫార్టీ మినిట్స్ ఇస్తారు మనకి గ్రేట్ డిలో ఫిఫ్టీ మినిట్స్ ఇది ఒకటే చేసింది మిగతాదంతా ఒకలాగే ఉంటుంది అండ్ ఇక్కడ మీరు చూసినట్లుగా మనకి తెలిసిందే కదా ఆల్రెడీ గ్రేట్ డికి ఏంటంటే ఎయిటీ డబ్ల్యూపీఎం గ్రేడ్ సికి ఏంటంటే హండ్రెడ్ సో ఇది ఒక్కటే చేంజ్ అనమాట సో అసలు చూద్దాం మనకి దేనికి ఎంత టైం దొరుకుతుంది అనేది సో చూసినట్లయితే మనం ఫస్ట్ వెళ్ళగానే ఏంటంటే థర్టీ మినిట్స్ సెట్లింగ్ టైం అనమాట ఏంటంటే గేట్ క్లోజ్ తర్వాత ఓకే సో ఫస్ట్ మనకు యాక్చువల్లీ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అనేది మనకి గేట్ ఓపెన్ చేస్తారు మనకు అక్కడ అందరినీ లోపలికి వెళ్ళిస్తారు సో అది ఆ టైం అయిపోయాక ఒక థర్టీ మినిట్స్ ఏంటంటే సెట్లింగ్ టైం సో ఈ టైంలో ఏం చేస్తారంటే మన కంప్యూటర్లో రిజిస్ట్రేషన్ ఉంటుంది కదా ఫింగర్ ప్రింట్ అండ్ దెన్ ఫోటో అండ్ దెన్ సిగ్నేచర్ సో ఇవన్నీ కూడా ఆ థర్టీ మినిట్స్లో మనకి లాస్ట్ మినిట్లో వచ్చే వాళ్ళందరికీ అవ్వాలి కాబట్టి సో థర్టీ మినిట్స్ అయితే మనకి సెటిలింగ్ టైం అనమాట సో ఈ టైంలో అందరూ కూర్చుంటారు అండ్ దెన్ ఏంటంటే థర్టీ మినిట్స్ డిక్టేషన్ రైల్ సో ఈ టైంలో ఏంటంటే మనకి టూ ప్యాసేజెస్ మనకి టూ డిక్టేషన్స్ అనేవి ఉంటాయన్నమాట టూ మినిట్స్ ఈచ్ సో అంటే మనకు ఒక ఫోర్ మినిట్స్ మధ్యలో ఒక గ్యాప్ ఇచ్చి ఒక ఫోర్ మినిట్స్ అయితే మనకి డిక్టేషన్ అనేది మనకి ఇస్తారు ఆ టెన్ మినిట్స్లో సో దానివల్ల ఏంటంటే మనకి తెలు స్పీకర్ సరిగ్గా ఉందా లేదా చెక్ చేసుకుని మనకి ప్లేస్ మారడానికి ఆ టైం అయితే ఇస్తారనమాట టెన్ మినిట్స్ అండ్ దెన్ ఒక ఫైవ్ మినిట్స్ బ్రేక్ ఇస్తారు దెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్లో ఏంటంటే ఒక టెన్ మినిట్స్ యాక్చువల్ ఆడియో మనకి డిక్టేషన్ మనకి టైప్ చేయాల్సిన డిక్టేషన్ ఏదైతే ఉందో సో ఇది మనకి ఇస్తారనమాట ముందు డిక్టేషన్ మనకు ముందు ట్రయల్ ప్యాసేజ్లో ఇచ్చిన డిక్టేషన్ ఏంటంటే జస్ట్ ఒక ట్రైల్ అంతేనమాట మనం రాస్తాము రాయడం రాయడం పోవడం కూడా మన ఇష్టం అనమాట రాయొచ్చు రాయకపోవచ్చు బట్ అదైతే ఎవరు చెక్ చేయరు మనకి ఎక్కడ టైప్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు ఈ యాక్చువల్ ఆడియో ఏదైతే ఉందో సో మనమే అదే అదే మనం టైప్ అనమాట సో వన్ టు ఫైవ్ మినిట్స్ ఏంటంటే ఇన్స్ట్రక్షన్స్ అంటున్నారు కదా ఏం లేదు మనకు లాగిన్ ఎలా అవ్వాలి వీటి అన్నింటి మీద ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు మనకు ఫైవ్ మినిట్స్ అయితే ఇవ్వరు జస్ట్ ఏదో ఒక వన్ మినిట్ వాళ్ళు చెప్తారు మిగతా ఫోర్ మినిట్స్ కూడా మనకి చదువుకోవడానికి దొరకచ్చు అండ్ నెక్స్ట్ టెన్ మినిట్స్ ఏంటంటే మనకి రీడింగ్ టైం మనం రాసుకున్నది చదువుకోవాలి కదా షార్ట్ హ్యాండ్లో ఉన్నది సో దానికి ఒక టెన్ మినిట్స్ అయితే మనకి ఇస్తారు సో టెన్ మినిట్స్ కానీ ఎక్కువే దొరకచ్చు నేను యాక్చువల్లీ ఎక్స్పీరియన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకొకటి ఏంటంటే ట్వంటీ మినిట్స్ ఏంటంటే మనకు లాగింగ్కి అండ్ ఇన్స్ట్రక్షన్స్కి మనకి ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే యాక్చువల్లీ స్కిల్ టెస్ట్ ముందు రోజు కూడా ఒకసారి మనకి ఒక పడిఎఫ్ అనేది ఎస్ఎస్సీ రిలీజ్ చేస్తారు ఇన్స్ట్రక్షన్స్తో సో సేమ్ ఇన్స్ట్రక్షన్స్ మనకు అక్కడ కూడా ఉంటాయి అన్నమాట సో దానికి ఒక ట్వంటీ మినిట్స్ మనకు అంత టైం అయితే పట్టదు బట్ వాళ్ళు అలౌట్ చేస్తారు ఎందుకైనా ఇన్ కేసు అవసరం వస్తుందని చెప్పి అండ్ దెన్ టెన్ మినిట్స్ ఏంటంటే టైపింగ్ ట్రైల్ సో ఈ టైంలో ఏంటంటే మనకి కీబోర్డ్ ఏమైనా ప్రాబ్లం ఉన్నా మనకి ఏమన్నా కీస్ పని చేయకపోయినా సరే మనం చేంజ్ చేసుకుంటామని చెప్పి మనకి టైపింగ్ ట్రైల్ అనేది ఇస్తారు సో ఇక్కడ కూడా మనం టైప్ చేసింది మనం ఏం టైప్ చేసినా పర్లేదు ఎవరు పట్టించుకోరు జస్ట్ మనం టైప్ చేసినా పర్లేదు టైప్ చేయకపోయినా పర్లేదు మనం ఏంటంటే మన కీబోర్డ్ చేంజ్ చేసుకోవాలంటే మనం ఈ టైంలోనే చేంజ్ చేసుకోవాలన్నమాట మనం తరం చేంజ్ చేసుకోమన్నా వాళ్ళు చేంజ్ చేయరు సో ఇక్కడ మీరు చూసినట్లుగా ఈ టెన్ మినిట్స్ టైపింగ్ ట్రైలో ఎందుకంటే ఈ టెన్ మినిట్స్ కూడా మనకి కీబోర్డ్ చేంజ్ చేసే టైం అనమాట సో ఈ రెండు కూడా మనకి రీడింగ్కే యూజ్ అవుతాయి తర్వాత కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా అండ్ ఈ ఫిఫ్టీ మినిట్స్ వచ్చేసి మనకి యాక్చువల్ టైపింగ్ అనమాట మనకి గ్రేట్ డీలో ఫిఫ్టీ మినిట్స్ గ్రేడ్ సీకి వచ్చేసి మనకి ఫార్టీ మినిట్స్ అనేది ఇస్తారు అండ్ నేను త్రీ మినిట్స్ ఏంటంటే సెల్ఫ్ వెరిఫికేషన్ మనకి ఏంటంటే లాస్ట్లో ఒక క్వశ్చన్ అనేది ఇస్తారు దట్ మనమో కాదో తెలుసుకోవడానికి టైప్ చేసింది సో ఈ త్రీ మినిట్స్లో ఒక వన్ మినిట్ ఏంటంటే మనం ఆ క్వశ్చన్ అనేది మనం ఆన్సర్ చేయాలి సో ఇది మనకి యాక్చువల్గా ఎస్ఎస్సి ఇచ్చే టైం టేబుల్ సో ఈ విధంగానే జరుగుతుందా లేదా అనేది నేను నెక్స్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను బట్ యాక్చువల్గా ఒక ఐడియా ఉండడానికి మీకు అది అయితే ఫస్ట్ ఒక ఎక్స్ ఎక్స్ప్లెయిన్ చేసేసాను అనమాట సో ఇది సో నాకు అసలు ఏం జరిగింది నా స్కిల్ టెస్ట్లో ఏం జరిగింది అన్నదానికి వస్తే సో యాక్చువల్లీ నేను టైంకే వెళ్ళిపోయాను వెరిఫికేషన్ అంతా బాగానే జరిగింది సో మేమైతే రూమ్కి అయితే వెళ్ళిపోయాము సో రూమ్కి వెళ్ళిపోయాక మాక్సిమం ఏంటంటే ఒక రోకి టెన్ కంప్యూటర్స్ ఉంటే మ్యాక్సిమమ్ ఒక టూ ఆర్ త్రీ పీపుల్ మాత్రమే అటెండ్ అవుతారు మనకి ఏంటంటే మనకి ఎస్ఎస్ఎస్ టెనోగ్రాఫర్ ఎగ్జామ్కి వచ్చేసరికి మోస్ట్లీ మనకి సీజీఎల్ వాళ్ళు సిహెచ్ఎస్ఎల్ వాళ్ళు సో వీళ్ళే ఎక్కువ అప్లై చేస్తారనమాట ఏంటంటే సేమ్ సిలబస్ కదా ఒకసారి అటెంప్ట్ ఇద్దాం పోయిందే ముందు అని చెప్పి బట్ వాళ్ళు క్వాలిఫై అయ్యాక వాళ్ళైతే స్కిల్ టెస్ట్ రాయరు బికాజ్ ఎందుకంటే వాళ్ళకి షార్ట్ హ్యాండ్ రాదు కాబట్టి వాళ్ళైతే మాక్సిమం రాయరు సో కాబట్టి మనకి ఏంటంటే మోస్ట్లీ మనకు అటెండెన్స్ ఏదైతే ఉందో అది థర్టీ పర్సెంట్ అని ఫార్టీ పర్సెంట్ అని ఇలాగే ఉంటుందన్నమాట సో అంతకు అయితే మనకి కనిపించరు సో కాబట్టి నా రైట్ సైడ్ అయితే ఎవరు లేరు ఒక టూ సీట్స్ తర్వాత ఒక అమ్మాయి ఉంది అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఒక అతను కూర్చున్నారు సో ఆయన ఏంటంటే ఆర్మీ రిటైర్డ్ పర్సన్ అంట సో నేను ఏంటంటే ఒక టూ మినిట్స్ జస్ట్ మాట్లాడాను అనమాట క్యాజువల్గా సో ఆయన ఇలా ఇలా చెప్పారు దట్ ఆయన రిటైర్డ్ అని చెప్పి సో నేనైతే మాక్సిమం మాట్లాడలేదు సో నేను ఆ థర్టీ మినిట్స్ సెటిలింగ్ టైం ఏదైతే ఉందో మాక్సిమం నేను మెడిటేషన్ చేసుకుంటూ పీ మాక్సిమం ఒక పీస్ఫుల్గా ఉండడానికి చూసుకున్నా సో ఒక టూ త్రీ మినిట్స్ ఏంటంటే నాకు మా అమ్మాయి గుర్తొచ్చింది ఏమో ఏడుస్తుందేమో అని చెప్పి భయమేసింది బట్ ఏం చెప్పుకున్నానంటే దట్ నేను ఈ త్రీ అవర్స్ కూడా కాన్సంట్రేటెడ్గా స్కిల్ టెస్ట్ రాశానంటే నా లైఫ్ చేంజ్ అవుద్ది మా అమ్మాయి లైఫ్ చేంజ్ అవుద్ది సో నేనైతే ఇదే అనుకున్నాను అనమాట సో త్రీ అవర్స్ కూడా నేను మా అమ్మాయి గురించి కానీ దేని గురించి ఆలోచించకూడదు ఓన్లీ పీస్ఫుల్గా కూర్చోవాలని చెప్పి సో నేనైతే కళ్ళు మూసుకుని ఎవరేమనుకున్నా పర్లేదని చెప్పి నేను కళ్ళు మూసుకుని ఓన్లీ మెడిటేట్ చేసుకున్నా డీప్ బ్రీత్స్ తీసుకున్నా సో పీస్ఫుల్గా ఉండడానికి చూశాను సో ఇంకోటి ఏంటంటే నేను బాగా స్కిల్ టెస్ట్ రాసినట్టు టైపింగ్ బాగా చేసినట్టు నేను ఏంటంటే నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పినట్లుగా నేను మేనిఫెస్ట్ చేసుకున్నట్టు ఓకే నేను బాగా రాస్తాను బాగా రాస్తాను అని చెప్పి నాకు నేను చెప్పుకున్నాను సో అలా అయిపోయాక ఏంటంటే మాకు కమిషనర్ కాపీ ఉంటుంది కదా మీరు ఎస్ఎస్సీ ఎగ్జామ్స్ రాస్తే మీకు తెలుస్తుంది అనమాట దాంట్లో ఏంటంటే మనం ఏం లేదు మన డీటెయిల్స్ ఫిల్ చేసి మన సిగ్నేచర్ అండ్ లెఫ్ట్ థంప్ ఇంప్రెషన్ అనేది మనం వెయ్యాలి సో కమిషనర్ కాపీస్ అనేవి మనకి ఇచ్చారు ఫిల్ చేయమని ఈ మనకి ఏంటంటే మనకి షార్ట్ హ్యాండ్ నోట్బుక్స్ ఉంటాయి కదా ఆ నోట్బుక్స్ కూడా మాకు ఇచ్చారు సో నోట్బుక్స్ ఏంటంటే మనకి మనం వైట్ కలర్లో కాకుండా మనకి కలర్డ్వి అనమాట గ్రీన్ కలర్ అని రెడ్ కలర్ అని అలా ఉంటాయి సో కలర్డ్వి మనకి ఇస్తారు సో వాటిలో ఏంటంటే మనం రాసే ప్రతి పేపర్ మీద కూడా మన రోల్ నెంబర్ సిగ్నేచర్ అండ్ సిగ్ సైన్ మన లోపల పేపర్స్ ఉంటాయి కదా నోట్బుక్ లోపల మనకి యాక్చువల్లీ ట్వంటీ టెన్ పేజెస్ అంటే ట్వంటీ సైట్స్ అనమాట సో ట్వంటీ పేజెస్ ఇస్తారనమాట ట్వంటీ ఉంటాయి సో మోస్ట్లీ మనకు అన్నీ ఉపయోగపడవు బట్ ఏంటంటే మనకు అన్నీ ఉంటాయి సో వాటిలో ఏంటంటే మనం ప్రతి యూజ్ చేసే దాని మీద కూడా మన సిగ్నేచర్ సైన్ డేట్ ఆ మూడు కూడా వేయమంటారు ముందే వేసుకుని రెడీగా ఉండమంటారు లాస్ట్లో అవ్వదు కాబట్టి సో అవన్నీ వేసుకుని రెడీగా ఉంటాము ఇదంతా ఎంతో టైం టేకింగ్ కాదు జస్ట్ ఒక టెన్ మినిట్స్ అలా పట్టిద్దంటే సో టైం అయితే మనకి చాలా దొరుకుతుంది టైపింగ్ ముందు సో ట్రైల్ ముందు సో దాని ముందు ఏంటంటే మనకి ఇక్కడ చెప్పాను కదా డిక్టేషన్ ట్రయల్ అయితే ఉంటుందని చెప్పి సో ఈ డిక్టేషన్ ట్రయల్ అయితే మాకు ఫస్ట్ టైం డిక్టేట్ చేసినప్పుడు మాకు చెప్పారనమాట ఎవరికైనా కనుక సరిగ్గా వినిపించకపోతే ఖాళీగా ఉన్నాయి కదా మనకి చైర్స్ చైర్స్లోకి వెళ్ళి మీరు కూర్చోండి అని చెప్పి సో కొంతమంది మొహమాట పడ్డారు నేను ఇంకొక టూ త్రీ మెంబర్స్ ఏంటంటే లేచాము మాకు సరిగ్గా వినిపించట్లేదు అని చెప్పి మంచిగా వినిపించే చోటికి నేనైతే వెళ్ళి ఆ చైర్లో అయితే నేను కూర్చున్నా సో సెకండ్ డిక్టేషన్ కూడా సేమ్ అదే చైర్లో కూర్చొని రాశాను బాగా వినిపించిందని చెప్పి అమ్మయ్య అనుకున్నా సో నెక్స్ట్ ఈ డిక్టేషన్ ట్రయల్ అయ్యాక మనకు ఫైవ్ మినిట్స్ బ్రేక్ ఉంది కదా సో ఈ బ్రేక్లో ఏం చెప్పారంటే మీరు వెళ్ళి మీ కమిషనర్ కాపీస్ ఏవైతే ఉన్నాయో అవి ఫిల్ చేయండి మీ చైర్కి వెళ్ళి అండ్ దెన్ నా యాక్చువల్ డిక్టేషన్ టైంకి ఇక్కడికి వచ్చేది కానీ ఫైవ్ మినిట్స్లో అని అయితే మాకు చెప్పారు సో సరే కదా అని చెప్పారు కదా అని చెప్పి నేను నా చైర్కి వెళ్ళి నేను కమిషనర్ కాపీ ఫిల్ చేసి అవన్నీ చేసి యాక్చువల్ డిక్టేషన్ టైంకి నేను వెనక్కి వచ్చేసరికి ఏంటంటే నా చైర్లో కూర్చుని పోయారు ఇంకొకళ్ళు ఎవరో యాక్చువల్లీ నేను ఫస్ట్ టైం కూర్చునేసరికి ఏంటంటే నేను ఇంకొక అబ్బాయి తప్ప ఇంకెవ్వరూ లేరనమాట ఆ టెన్ చేసి ఆ రో మొత్తంలో బట్ నేను నెక్స్ట్ టైం వెళ్ళేసరికి ఏంటంటే ఆ రో రో ఫిల్ చేసేసారనమాట లాస్ట్ సీట్ మనకి వాల్ దగ్గరకు ఉంటుంది కదా ఆ వాల్ దగ్గర సీట్ అయితే ఉంచారు మనకి యాక్చువల్లీ రూమ్ మొత్తానికి ఒకటే స్పీకర్ రూమ్ మొత్తం కూడా క్లియర్గా వినిపించడానికి ఉండదు అనమాట ఒక్కొక్కరికి ఒక్క స్పీకర్ ప్రొవైడ్ చేయలేరు కాబట్టి సో నేను వెళ్ళేసరికి ఏంటంటే మొత్తం 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 ఫిల్ చేసేసారు సో నేను అనుకున్నా అయ్యో ఏంటి ఇలా ఫిల్ చేసేసారు అని అయితే నేను అనుకున్నా సో ఇంకా తప్పదు కదా ఏ సీట్ అయితే దగ్గరలో ఉందో అక్కడికి వెళ్ళి నిజంగా డిక్టేషన్ అయితే నాకైతే సరిగ్గా వినిపించలేదు సో డిక్టేషన్ ముందు వాళ్ళు మాట్లాడతారు దట్ స్పీడ్ ఇలా ఉంటుంది ఇలాగ ఆల్ ద బెస్ట్ ఇవన్నీ చెప్తారు స్పీకర్లో సో ఒక నాకు అన్నీ వినిపించేసరికి సరిగ్గా అవే సరిగ్గా వినిపించలేదు సో నేను అనుకున్నా అక్కడే కొంచెం డిమోట్ బట్ ఫీల్ అయ్యా బట్ ఏంటంటే ఓకే ఏమైందిలే బాగా కాన్సన్ట్రేటెడ్గా విందాము కాన్సన్ట్రేటెడ్గా రాద్దామని చెప్పి అనుకుని బాగానే రాశాను ఎక్కడో ఒక టూ టైమ్స్ మాత్రం కొంచెం తడబడ్డాను లేట్ అయ్యాను బట్ తర్వాత పికప్ అయ్యింది సో ఎలాగైతేనే డిక్టేషన్ అయితే బాగా రాశాను కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది స్కిల్ అవుతుంది అని చెప్పి సో మేము బ్యాక్ వచ్చేసాం బ్యాక్ వచ్చేసాక వెంటనే నేను జస్ట్ అసలు రావడం రావడం నేనైతే చదవడం స్టార్ట్ చేసేసా ఇన్స్ట్రక్షన్స్ టైం అన్నారు కానీ వెంటనే ఒక వన్ మినిట్ వాళ్ళు చెప్తారంటే మిగతా ఫోర్ మినిట్స్ కూడా మాకైతే రీడింగ్ టైంకి దొరికింది అండ్ దాంట్ టెన్ మినిట్స్ రీడింగ్ టైం కూడా మాకు దొరికింది అండ్ దెన్ లాగింగ్కి ఇన్స్ట్రక్షన్స్కి ఉన్న ఈ ట్వంటీ మినిట్స్లో ఏంటంటే ఈ మహా అయితే ఒక టెన్ మినిట్స్ అయినా లాగిన్ అయినా సరే ఇంకొక టెన్ మినిట్స్ కూడా మాకు రీడింగ్కే దొరికిందనమాట అనమాట ఇక్కడ టైపింగ్ ట్రైల్ ఉంది కదా సో ఆ టైపింగ్ ట్రైల్లో మాత్రం కొంచెం టైప్ చేసుకున్నాం సో నేను చదువుతానే నేను చదివింది నేను టైప్ చేసుకున్నాను అనమాట నా కీబోర్డ్ బాగుందా లేదా అని చెప్పి సో రీడింగ్కి మాత్రం మనకి చాలా టైం అయితే దొరికింది మాకు ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్ అయితే రీడింగ్కి దొరికింది అనమాట ఈ లాగిన్ ఇవన్నీ టైపింగ్ ట్రైల్ ఇవన్నీ తీసేస్తే రీడింగ్ మాత్రం ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్ అయితే మాకు ఈజీగా దొరికింది సో మీకు కూడా ఇంతే దొరుకుతుందా అంటే చెప్పలేము అక్కడ ఉన్న స్టాఫ్ బట్ ఉంటుంది స్టాఫ్ త్వరగా పని అన్ని త్వరగా చేస్తే కనుక మనకి టైం అనేది దొరుకుతుంది లేదు వాళ్ళు లేట్ చేస్తే కనుక మనకి లాగింగ్కి లేట్ అయిపోతుంది కమిషనర్ కాపీ ఫిల్ చేయడానికి వీటికి అన్నిటికీ లేట్ అయిపోయి మనకి టైం దొరకకపోవచ్చు బట్ మ్యాక్సిమం ఏంటంటే నేను లేకపోతే నాకు తెలిసిన వాళ్ళు నార్త్ సైడ్ వీళ్ళందరూ రాసిన మట్టికి మాత్రం టైం అయితే ఒక ట్వంటీ మినిట్స్ మినిమం దొరికిందన్నమాట అందరికీ కూడా సో ట్వంటీ మినిట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు సో అలాగ మేమైతే చదువుకోవడానికి అయితే బాగా దొరికింది సో డిక్టేషన్ అయిపోయింది చదువుకోవడం కూడా బాగా అయిపోయింది నేను త్రీ టైమ్స్ అయితే చదివేశాను సో అండ్ కమ్స్ ది టైపింగ్ ట్రయల్ టైపింగ్ ట్రయల్ ప్లస్ ఇది సో ఈ టైంలో ఏంటంటే నేను చదువుకుంటానే కొంచెం టైపింగ్ చేశాను సో టైపింగ్ చేసే నాకు అర్థమైంది ఏంటంటే కొన్ని కీస్ అయితే సరిగ్గా పని చేయట్లేదు అండ్ ఆల్సో బ్యాక్ స్పేస్ కూడా నాకు సరిగ్గా పని అనమాట సో పని చేయకపోయేసరికి నేను పిలిచాను దట్ మనకి ఏంటంటే ఎప్పుడైనా పని చేయకపోతే హ్యాండ్ రైస్ చేయాలి పిలవకూడదు బికాస్ పక్కన వాళ్ళు డిస్టర్బ్ అయిపోతారు కాబట్టి సో నేను హ్యాండ్ రైస్ చేశాను వాళ్ళు వచ్చారు ఇద్దరు నవ్వుకుంటూ బాగానే వచ్చారు బాగానే చేంజ్ చేశారనమాట సో సెకండ్ టైం అడిగారు ఒకసారి చెక్ చేసుకోండి బాగా పనిచేస్తుంది అని చెప్పి నేనైతే చెక్ చేసుకున్నా సో నేను ఏంటంటే కొంచెం మొహమాట పడ్డాను అనమాట అమ్మో మళ్ళీ చే మళ్ళీ చేంజ్ చేయమంటే ఏం ఏమనుకుంటారో చేంజ్ చేస్తారో లేదో అని చెప్పి నేనేం చేశానంటే ఓకే బాగానే పనిచేస్తుంది అని చెప్పా బట్ రియాలిటీలో ఏంటంటే కొంచెం బెటరే బట్ బ్యాక్ స్పేస్ అప్పటికీ కూడా సరిగ్గా పనిచేయలేదు అనమాట ఖచ్చితంగా గట్టిగా నొక్కాల్సి వచ్చేది టైపింగ్ మధ్యలో సో నేను ఏంటంటే నేను కొంచెం మొహమాట పడడం వల్ల ఏంటంటే నాకైతే నిజంగా చాలా చెత్త కీబోర్డ్ అయితే దొరికింది బట్ నేనైతే కొంచెం బ్యానేజ్ చేయగలిగాను బట్ ఓన్లీ బికాస్ నేనేం చేశానంటే నా ప్రిపరేషన్ టైంలో దట్ నేను మంచి కీబోర్డ్ అయితే పర్చేజ్ చేయాల ఏం చేశానంటే లోకల్లో ఒక షాప్కి వెళ్ళి మా హస్బెండ్తో నేనైతే ఏమడిగాను అంటే చీప్గా ఏ కీబోర్డ్ ఉంటే ఆ కీబోర్డ్ ఇవ్వండి అని అడిగాను మా హస్బెండ్ అన్నారు ఏంటి చీప్ కీబోర్డ్ మీద ఎందుకు మంచిదే కొనుక్కో అంటే నేను ఒకటే చెప్పా దట్ ఏంటంటే మనకి ఎగ్జామ్లో ఎలాంటి కీబోర్డ్ వస్తుందో మనకైతే తెలియదు చ కొత్త కీబోర్డ్ అయితే మనకి రావచ్చు మంచి కీబోర్డ్ వస్తుందని అయితే ఎవరూ చెప్పలేరు సో కాబట్టి ఏంటంటే మనం మంచి దాని మీద టైపింగ్ చేస్తూ అలవాటు పడిపోయామంటే సో కంఫర్టబుల్గా ఉన్న కీబోర్డు మంచిగా సాఫ్ట్ కీస్తో ఉన్న కీబోర్డు కనుక మనం కొనుక్కున్నామంటే మనకి ఎగ్జామ్ టైంలో చాలా ఇబ్బంది అయితే అయిపోతుంది బికాస్ అక్కడ ఎలా కీబోర్డ్ ఎలా ఉంటుందో మనకైతే తెలియదు చేంజ్ చేస్తారో లేదో తెలియదు కొంతమంది ఏంటంటే టూ త్రీ టైమ్స్ చేంజ్ చేసి చేంజ్ చేయమంటారు ఏముంది ఈవెన్ కొంతమంది ఏముంది ఫస్ట్ టైం కూడా చిరాగా పడుతూ చేంజ్ చేస్తారు అనమాట సో అలాంటి వాళ్ళు ఉంటారు కాబట్టి మనకి ఏంటంటే మనం అన్నిటికీ ప్రిపేర్ అవ్వాలి కాబట్టి మన ప్రిపరేషన్ టైంలోనే మనం కీబోర్డ్ అనేది కష్టంగా ఉండే కీబోర్డే మనం కొనుక్కోవాలన్నమాట సో నేనేం చేశానంటే చీప్గా వస్తే ఆ కీబోర్డ్ మీదే ప్రిపేర్ అయ్యా ఈవెన్ నేను టైపింగ్ ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా చాలా కష్టమైపోయింది ఒక్కోసారి అయితే నిజంగా కీబోర్డ్ని ఆలకేసి కొట్టాలనిపించేది సో అలా ఉండేదనమాట బట్ స్టిల్ నేను దాని మీదే ప్రాక్టీస్ చేశాను దాని మీదే నేను టైపింగ్ చేశాను సో దానివల్లే నేను స్కిల్ టెస్ట్లో బ్యాక్ స్పేస్ పని చేయకపోయినా సరే నేను దాని మీద చేయగలిగాను అనమాట ఈవెన్ బ్యాక్ స్పేస్ అనే కదా మామూలు కీస్ కూడా చాలా అంటే చాలా హార్డ్గా ఉంటాయి నేను మీకు సజెస్ట్ చేసేది కూడా ఒకటే మీకు కంఫర్టబుల్గా ఉండే కీబోర్డ్ మీద అయితే టైపింగ్ అయితే ప్రాక్టీస్ చేయొద్దు చెత్త కీబోర్డ్ మీద ప్రాక్టీస్ చేయండి ఓకే సో అదనమాట సో అలా ఇచ్చారు నేనైతే సెకండ్ టైం కూడా చేంజ్ చేసుకోలేదు సో దాని మీదే నేను ఓకే టైపింగ్ చేసేద్దాం అనుకున్నా సో ఈ లోపు కీబోర్డ్ గురించి పట్టించుకోకుండా నేను అయితే మళ్ళీ చదువుకోవడంలో పడిపోయాను లోపు టైపింగ్ అయితే మనకి టైం స్టార్ట్ అయిపోయింది సో టైపింగ్ టైం అలా స్టార్ట్ అవ్వగానే మనకి ఏంటంటే మొత్తం టైపింగ్ సౌండ్ తప్ప మనకి ఇంకేం వినిపించింది అనమాట అప్పుడైతే మనం అసలు టెన్షన్ పడకూడదు అమ్మ అందరూ ఇంత స్పీడ్గా టైప్ చేస్తున్నారని మనం అనుకోకూడదు సో మనం ఏంటంటే ఒక ఫిఫ్టీ మినిట్స్ కూడా మన స్క్రీన్ మీద మనకి ఉండాలన్నమాట కాన్సన్ట్రేషన్ అనేది పక్కన వాళ్ళు ఏం చేస్తున్నారు అసలు ఒక్క తల కూడా తిప్పకూడదు అనమాట ఓన్లీ మన కంప్యూటర్ మన షార్ట్ హ్యాండ్ అవుట్స్ ఇవి తప్ప మనకి ఇంకేమీ కనిపించకూడదు ఆ ఫిఫ్టీ మినిట్స్ కూడా సో నేనైతే టైపింగ్ స్టార్ట్ చేశాను ఒక త్రీ ఫోర్ లైన్స్ దాకా బాగానే టైప్ చేశాను సో అండ్ దెన్ నిజంగా అసలు చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టేసింది కీబోర్డ్ నన్ను సో నిజంగా నేనైతే ఒకటే అనుకున్నా ఈ స్కిల్ టెస్ట్ ఇంకా నాకు అవ్వదు సో ఇక్కడ వైజాగ్ దాకా కష్టపడిచ్చిందంతా వేస్ట్ అయ్యే సో నాకైతే ఇవే థాట్స్ వచ్చాయన్నమాట సో ఆ థాట్స్ రాగానే నేను ఒక్కసారిగా ఏం చేశానంటే ఒకసారి టైపింగ్ ఆపేసి ఒక టెన్ సెకండ్స్ ఒక డీప్ బ్రీత్ తీసుకుని సో ఓకే ఏదైతే అది అయింది మనం ప్రశాంతంగా టైప్ చేద్దాం అప్పుడే మిస్టేక్స్ అనేవి రావని చెప్పి సో అప్పటి నుంచి నాకు కొంచెం మిస్టేక్స్ అయితే తగ్గినాయి బ్యాక్ స్పేస్ అయితే పెద్ద యూజ్ చేయలేదు బట్ ఫస్ట్ టెన్ మినిట్స్ మాత్రం అసలు ఏం టైప్ చేయాలి హండ్రెడ్ వర్డ్స్ కూడా టైప్ చేసి ఉండనేమో అంత కష్టంగా టైప్ చేశాను సో నెక్స్ట్ నుంచి మాత్రం ప్రశాంతంగా టైప్ చేసేసరికి నాకు మిస్టేక్స్ అనేవి తగ్గాయి బ్యాక్ స్పేస్ కూడా యూస్ చేయాల్సిన అవసరం అయితే రాలేదు సో నేను మీకు చెప్పేది ఏంటంటే ఈ విషయంలో దట్ మీరు ఫార్టీ మినిట్స్ లోపు టైప్ చేయాలి అనుకుంటే ఎగ్జామ్లో మీరు ఇంట్లో మీ గోల్ ఏంటంటే మీకు థర్టీ ఫైవ్ మినిట్స్లో టైప్ చేసే గోల్ అయితే మీరు పెట్టుకోవాలన్నమాట సో నేనైతే ఫార్టీ టూ మినిట్స్ ఎంత కష్టపడినా సరే ఫార్టీ టూ మినిట్స్లోనే టైప్ చేసేదాన్ని బట్ ఎగ్జామ్లో థర్టీ ఫైవ్ మినిట్స్లో నేను టైప్ చేసాను అది నా అదృష్టం సో ఏంటంటే ప్రశాంతంగా ఉండడం వల్ల అనమాట ఎగ్జామ్ హాల్లో సో అలా అయ్యింది అండ్ దెన్ ప్రశాంతంగా నేను కూర్చుని పక్కన అమ్మాయితోనూ అండి పక్కనున్న ఆయనతోనూ సో వీళ్ళతో నేను అప్పుడు కాన్వర్జేషన్ అనేది స్టార్ట్ చేశాను అనమాట సో ఎవరికి షార్ట్ హ్యాండ్ వచ్చి ఎవరి స్పీడ్ ఎంత ఏంటి సో ఇలా మాట్లాడారు నన్ను అడిగారు నేను చెప్పాను అండ్ ఏంటంటే ఒక అబ్బాయి ఏంటంటే కీ స్ట్రోక్స్ ఎన్ని వచ్చినాయి అని చెప్పి మళ్ళీ అయితే అడిగారు సో ఆ అబ్బాయి మీద నాకు కొంచెం కీ స్ట్రోక్స్ అయితే తక్కువ వచ్చాయి అనమాట సో అక్కడ కొంచెం టెన్షన్ పడ్డాను అదేంటి నాకు ఎన్ని తక్కువ వచ్చాయని చెప్పి అక్కడైతే నేను టెన్షన్ పడ్డాను బట్ స్టిల్ నేను అనుకున్న దాని మీద స్కిల్ టెస్ట్ అయితే బాగా రాశాను కాబట్టి నేనైతే ప్రశాంతంగా నవ్వుతూ వచ్చాననమాట బయట మా డాడీ దగ్గరికి సో అలా అయితే నా స్కిల్ టెస్ట్ అయ్యింది సో మీరు ఇక్కడ స్కిల్ మీద చూస్తున్నట్లు నేనైతే టూ మిస్టేక్స్ అయితే చేశాను సో మీరు చేయరని అనుకుంటున్నాను ఒకటైతే నేను ఏంటంటే ట్రయల్ ప్యాసేజ్లో చైర్ అయితే నేను చేంజ్ చేసా చేంజ్ అయ్యాను బాగానే బట్ నేను వెళ్ళేసరికి అయితే ఆ చైర్ ఎవరో తీసేసుకున్నారు సో నాకైతే సరిగ్గా వినిపించలేదు ఇంకొకటి ఏంటంటే టైపింగ్ ట్రయల్లో నా కీబోర్డ్ అనేది చేంజ్ చేసుకోవాలి నేను చేంజ్ చేసుకున్న అప్పటికి నాకు సేమ్ అలాంటి కీబోర్డ్ వే వచ్చినా సరే నేను సెకండ్ టైం అయితే నేను చేంజ్ చేసుకోలేదు సో దానివల్ల అయితే నేను చాలా ఇబ్బంది పడ్డా సో ఈ రెండింటి వల్ల ఏంటి సో ఈ రెండిట్లో కొంచెం ఏదో మేనేజ్ చేయడం వల్ల నా స్కిల్ టెస్ట్ అయితే అయ్యింది లేకపోతే నాకు సరిగ్గా వినిపించకపోయినా నేను సరిగ్గా టైప్ చేయకపోయినా సో ఈ రెండింటిలో ఏది జరగకపోయినా సరే నా స్కిల్ టెస్ట్ అనేది అయ్యేది కాదు సో ఈ రెండు మిస్టేక్స్ కూడా మీరు చేయరని అనుకుంటున్నా సో ఏం చేయాలనేది నేను నెక్స్ట్ మీకు చెప్తున్నాను అనమాట సో వాటికన్నా ముందు ఏంటంటే మనకి ఆల్రెడీ కమెంట్స్లో టూ క్వశ్చన్స్ అయితే అడిగారు సో వాటిని ఫస్ట్ నేను ఆన్సర్ చేస్తున్నా ఏంటంటే కంప్యూటర్ డౌన్ అయితే మనం ఏం చేయాలి చాలామంది చెప్పారంట ఇలా కంప్యూటర్ డౌన్ అవ్వద్దు అని చెప్పి సో యాక్చువల్లీ మా సెంటర్లో ఏంటంటే కంప్యూటర్ అయితే ఎవరికి డౌన్ అయితే అవ్వలేదు ఒకవేళ అవినా సరే మనకి ఏం చెప్తారంటే వాళ్ళు మనకి ఎప్పుడైతే టైమర్ ఆగుద్దో ఎక్కడైతే మనకి టైమర్ ఆగుద్దో సో వాళ్ళు కంప్యూటర్ రీసెట్ చేశాక కూడా మనకి టైమర్ అనేది అక్కడి నుంచే స్టార్ట్ అవుద్ది అనమాట సో మనకి మధ్యలో టైం లాస్ట్ అవ్వడం అనేది మాక్సిమం జరగదు ఎక్కడైతే కంప్యూటర్ ఆగిపోద్దు మనకి అక్కడి నుంచి మనకి టైమర్ అనేది స్టార్ట్ అవుతుంది సో దీనివల్ల అయితే మనకి ప్రాబ్లం అయితే ఉంటుంది మాక్సిమం ఇప్పుడు దాకా అయితే నేను సీజీఎల్ సిస్ఎస్ చేస్తే మూడు రాశాను బట్ మూడిట్లో ఎక్కడికి ఎవరికి కూడా కొంచెం కీబోర్డ్ ఇష్యూస్ అయితే వస్తాయి కానీ సో ఇలా అయితే ఎవరికి ఇష్యూస్ రాలేదనమాట ఒక్కోసారి మౌస్ ఇష్యూస్ కూడా వస్తూ ఉంటాయి బట్ ఎవరికి కంప్యూటర్ డౌన్ అవుతామైతే జరగలేదు ఒకవేళ డౌన్ అయినా టైమర్ అయితే మనకి పోదు సో ఇదైతే నేను క్లారిటీ ఇచ్చాను అనుకుంటున్నాను ఇంకొకటి ఏంటంటే టైమే వారీ దట్ ఏంటంటే మాకు ఇక్కడ టైపింగ్కి థర్టీ మినిట్స్ అనేది దొరికింది కదా బట్ మీకు ఎంత టైం దొరుకుద్ది అనేది చెప్పలేం బికాస్ ఈ స్టాఫ్ బట్టి అక్కడ సెంటర్ బట్టి ఉంటుందన్నమాట ఆ స్టాఫ్ త్వరగా చేస్తే మీకు త్వరగా అవ్వద్ది మీకు మిగతా దానికి టైం దొరుకుద్ది చేయకపోతే దొరకదు బట్ ఏంటంటే మీరు మాత్రం మీకు ఎంత టైం అలాట్ చేస్తారో అలాగే మీరు ప్రాక్టీస్ అయితే చేయాలి మనం ఎలా చేయాలి టెన్ మినిట్స్ మనకి డిక్టేషన్కి టెన్ మినిట్స్ రీడింగ్కి ఫిఫ్టీ మినిట్స్ టైపింగ్కి సో ఎన్ని ఇయర్స్ అయినా సరే మనకి ఈ టైం మాత్రం ఒకటే కదా మనకి సో మనకి మిగతా టైం అయితే చేంజ్ చేయచ్చు కానీ లాగింగ్కి వీటికి మధ్యలో టైం అయితే తీసేయచ్చు కానీ బట్ వీటికి మాత్రం మనకి టైం అనేది ఎప్పుడు అలాగే ఉంటుంది కాబట్టి సో మనకి గోల్ కూడా ఇదే ఉండాలన్నమాట టెన్ మినిట్స్లో టైప్ చేయాలి సారీ ఫిఫ్టీ మినిట్స్లో టైప్ చేయాలి టెన్ మినిట్స్లో రీడింగ్ అనేది మనకి కంప్లీట్ అయిపోవాలి సో మీరు ఇలా మైండ్లో పెట్టుకునే వెళ్ళాలి సో ఇలా థర్టీ మినిట్స్ దొరుకుతున్నారు కదా సో మాకు కూడా థర్టీ మినిట్స్ దొరుకుదేమో అయితే మీరు వెళ్ళొద్దు సో మాక్సిమం అయినా ఒక ఫిఫ్టీ మినిట్స్ లోపే మీరు చదువుకుని వెళ్ళడానికి అయితే ట్రై చేయండి సో దాన్ని బట్టి మీకు అక్కడ స్కిల్ టెస్ట్లో ఏం కష్టమైనా సరే మీకు అయితే ఇబ్బంది ఉండదు సో ఇంపార్టెంట్ పార్ట్ సో నేను మీకు ఇచ్చే సజెషన్స్ ఏంటి అది ఎందుకు ఇస్తున్నాను సో ఇక్కడైతే మీకు చెప్తున్నా సో ఫస్ట్ ఏంటంటే వాటర్ బాటిల్ అనేది మీరు తీసుకెళ్ళండి సో ఏదో మీకు దాహమేస్తుంది అన్న పాయింట్లో అయితే కాదు సో నేనైతే వాటర్ బాటిల్ ఎందుకు తీసుకెళ్ళమంటున్నా అంటే సీ నేను ఎప్పుడైతే చైర్ అనేది చేంజ్ చేసుకున్నాను సో నాది ఇంకొకళ్ళు వచ్చి పోయారు కదా సో మనకు ఒక వాటర్ బాటిల్ ఉంటే నేను యాక్చువల్గా ఒకళ్ళు చేయడం వల్ల చూశాను అనమాట దట్ ఏంటంటే మీరు చైర్ చేంజ్ చేసుకున్నప్పుడు తను ఏంటంటే వాటర్ బాటిల్ అనేది తీసుకెళ్ళింది సో తీసుకెళ్ళి ఆ చైర్లో తను పెట్టుకుంది పెట్టుకున్నప్పుడు నేను అనుకున్నాను ఏంటి మనం ఎన్ని చిన్న పిల్లలమా ఇలా చేస్తున్నారని అనుకున్నాను కానీ ఏదో ఒక మైండ్లో ఒక థాట్ వచ్చింది కానీ నిజంగా ఒకళ్ళు వచ్చి నేను చూస్ చేసుకున్న చైర్లో కూర్చుంటారని అయితే నేను అనుకోలేదు సో అంత చిన్న పిల్లలుగా ఉంటారని అయితే అనుకోలేదు ఏదో చూడండి ట్రైన్లో మనం ఒక టవల్ వేసుకోకపోతే చూడండి హ్యాండ్ వేయకపోతే ఒకళ్ళు వచ్చి కూర్చొని పోతారు చూడండి సో అలా అయితే కూర్చొనిపోయారు సో మీకు ఆ ప్రాబ్లం రాకుండా ఉండడానికి ఒక వాటర్ బాటిల్ తీసుకెళ్ళండి ఇక్కడ చిన్న పిల్లల్లా ఎలా చేస్తున్నారని అలా అయితే ఆలోచించద్దు బికాస్ ఇది మీ ఎగ్జామ్ మీ ఎగ్జామ్ మీ లైఫ్ మొత్తాన్ని చేంజ్ చేయొచ్చు సో కాబట్టి మీరు ప్రతి జాగ్రత్త మీరు తీసుకోవాల్సింది మీరు తీసుకోవాలి సో ఇంకొకటి ఏంటంటే పెన్సిల్ ఎరేజర్ సో పెన్సిల్ ఎరేజర్ ఎందుకు అని మీరు అడగచ్చు ఎందుకంటే మీరు పెన్తో రాసినా పెన్సిల్తో రాసినా సరే ఎరేజర్ కూడా తీసుకెళ్ళండి బికాజ్ మనం ఇంట్లో ఎంత బాగా రాసినా సరే అవుట్లైన్స్ అనేవి మనకి ఎగ్జామ్లో ఖచ్చితంగా కొంచెం కప్పితే కొంచెమైనా మనకి ఇబ్బంది అయితే అవుతుంది సి మనకి అవుట్లైన్స్ కొంచెం అటు ఇటు అవ్వచ్చు సో మనం రీడింగ్ టైంలో మనం చదువుతున్నప్పుడు ఏంటి అవుట్లైన్ మనం ఆలోచించి మనకు అట్లైన్ గుర్తొస్తే మనం పెన్సిల్తో పైన ఇంగ్లీష్లో రాసుకోవడానికి రాసుకుంటే బెటర్ అనమాట సో దట్ మనకి టైపింగ్లో ఇబ్బంది అనేది అవ్వదు సో వెంటనే మనం ఆ కష్టమైన వర్డ్ ఏదైతే ఉందో అది మనకి టైప్ చేయడానికి సరిపోతుంది హ్యాండ్లో ఒక షార్ట్ హ్యాండ్ తప్ప ఇంక ఇంగ్లీష్ వర్డ్స్ ఏం లేకుండా మనకి అరెస్ట్ చేసుకోవడానికి ఉండదు కాబట్టి ఒక పెన్సిల్ అరేస్ట్ అయితే తీసుకెళ్లారంటే కష్టంగా ఉన్నది మనం పైన ఇంగ్లీష్లో రాసుకుని మనకి లాస్ట్లో వెరిఫికేషన్ సెల్ వెరిఫికేషన్ అయిపోయాక ఆ టూ మినిట్స్లో మనకి అరెస్ట్ చేసుకోవడానికి టైం అయితే దొరుకుతుంది సో దట్ మిమ్మల్ని ఏం సజెస్ట్ చేస్తానంటే పెన్సిల్ ఎరేజర్ తీసుకెళ్ళండి నేనైతే తీసుకెళ్ళలేదు సో నాకు ఇబ్బంది అయ్యింది నేనైతే పెన్తోనే రాసేసాను ఇంగ్లీష్లో అవుట్లైన్స్ మీద సో అండ్ ఇంకొకటి వెళ్లే ముందే అందరూ చెప్పేదే అనుకోకండి డాక్యుమెంట్స్ మాత్రం చూసుకోండి మనకి ఒక ఐడి ఉండాలి సో ఐడి అండ్ దెన్ మనకి అడ్మిట్ కార్డు కూడా సో ఈ రెండు మనమే ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళడం బెటర్ అక్కడ మనకి షాప్ అనేది దొరకకపోయినా సరే మనకి ఇబ్బంది ఉండదు ఇంకొకటి ఏంటంటే పెన్ ఒకవేళ మీరు పెన్తో రాసిన పెన్సిల్తో రాసినా సరే ఆ కంపెనీ పెన్ను పెన్సిల్ మీరు ముందే తీసుకెళ్ళాలి ఒకవేళ పెన్ అయితే కనుక సేమ్ కంపెనీ కొత్తది కాకుండా ఉండడానికి చూసుకోండి ఏంటంటే మనకి కొత్తది అయితే కనుక కొంచెం స్టార్టింగ్లో రాయడానికి ఇబ్బంది అవ్వచ్చు సో మీ పెన్ పెట్టుకున్నారా లేదా ఇవన్నీ అయితే మీరు ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి సో ఇంకొకటి ఏంటంటే డోంట్ రిలై ఆన్ హిందీ స్కిల్ టెస్ట్ ఏంటంటే మా స్కిల్ టెస్ట్ జాన్ ఫోర్త్ కదా సో దాని ముందు జాన్ థర్డ్ ఏంటంటే హిందీ వాళ్ళకి స్కిల్ టెస్ట్ అనేది జరుగుతుంది హిందీ మీడియంలో షార్ట్ హ్యాండ్ నేర్చుకున్న వాళ్ళకి సో నేనేం చేశానంటే వాళ్ళ షార్ట్ హ్యాండ్ ఎలా వచ్చిందో నేనైతే హిందీ గ్రూప్స్లో ఫ్రెండ్ గ్రూప్స్లో జాయిన్ అయ్యి వాళ్ళకి ఎలా వచ్చింది మ్యాటర్ అని చెప్పి ముందు రోజే నేను అడగడము తెలుసుకోవడము ఇవన్నీ చేశాను అనమాట సో ఇవైతే నేను సజెస్ట్ చేయను బికాస్ ఏంటంటే మా స్కిల్ టెస్ట్కి అడిగినప్పుడు సో వాళ్ళ స్కిల్ టెస్ట్ చాలా ఈజీగా వచ్చింది గ్రేడ్ గ్రేడ్ సి కొంచెం కష్టంగా వచ్చింది అని అనమాట సో నేనైతే చాలా హోప్ఫుల్గా వెళ్ళాను దట్ ఓకే ఈజీగా వస్తుంది ఈజీగా వస్తుంది అనుకుంటూ బట్ వాట్ ఇఫ్ కష్టంగా వచ్చిందని వాళ్ళు చెప్తే నేను నిజంగా కొంచెం డిసప్పాయింట్ అయ్యి భయం భయంగానే స్కిల్ టెస్ట్కి వెళ్ళేదాన్ని సో మీరు కూడా హిందీ స్కిల్ టెస్ట్ వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఈ గ్రూప్స్లోనూ వాటిలోనూ మీరు ఒక ముందు రోజు అయితే మీరు చదవద్దు మెసేజెస్ ఏమీ కూడా సో నేను చెప్పేది ఏంటంటే అన్ని గ్రూప్స్ నుంచి లెఫ్ట్ అయిపోండి మీ స్కిల్ టెస్ట్ వన్ డే బిఫోర్ ఇది చాలా యూజ్ అవుతుంది మీకు మీకు ఏంటంటే ఆ పీస్ అనేది ఉంటుందన్నమాట సో దాంట్లో ఏంటంటే మాకు చాలా చెప్తారు వాళ్ళకి స్పీకర్ పని చేయలేదు అంటారు టైం సరిపోలేదు అంటారు రీడింగ్ టైం ఇవ్వలేదు అంటారు సో ఇలా ఏవేవో ఏవేవో చెప్తారు అందరూ వాటి వల్ల ఏంటంటే మీకు మెంటల్ పీస్ అనేది ఉండదు కాబట్టి సో మీరైతే ముందు రోజు గ్రూప్స్ నుంచి నేను లెఫ్ట్ అయిపోమని అయితే చెప్తాను సో వాటితో పాటు ఏంటంటే ఎర్లీ మార్నింగ్ సో నేను ఏంటంటే డిక్టేషన్ టైపింగ్ చేశాను కదా సో అదైతే నేను అందరికీ సజెస్ట్ చేస్తా బికాస్ జాన్ డిసెంబరు సో ఈ టైంలో ఏంటంటే మనకి చలికాలం సో చేయి ముందుకు వెళ్ళకపోవచ్చు మనకి షార్ట్ హ్యాండ్ రాసేటప్పుడు ఆ టైంలో కాబట్టి నేను ఏంటంటే ఎర్లీ మార్నింగ్ మీరు లేచి ఫ్రెష్ అయ్యాక కొంతసేపు డిక్టేషన్ ఒక డిక్టేషన్ తీసుకోండి టెన్ మినిట్స్ అందే సేపు ఒక హాఫ్ అన్ అవర్ ఎంతో ఒక హాఫ్ అన్ అవర్ మీరు టైపింగ్ అనేది చేశారంటే మీ చేతులు ఏళ్ళు ఏంటంటే కొంచెం లూజ్ అవ్వడం వల్ల మీకు హెల్ప్ అవుతుందన్నమాట మీకు టైపింగ్ అనేది కట్ట చేయడానికి సో ఇదైతే నేను సజెస్ట్ చేస్తాను ఇంకొకటి ఏంటంటే మీరు వెళ్ళగానే దట్ మీకు ఖాళీగా ఫ్రీ టైం దొరుకుతుంది కదా ఈ సెట్లింగ్ టైం అన్ని టైంలో సో ఆ టైంలో ఏంటంటే మీరు పక్కన వాళ్ళతో అయితే మాక్సిమం మాట్లాడడానికి ట్రై చేయొద్దు మామూలుగా మాట్లాడండి క్యాజువల్ థింగ్స్ ఎక్కడి నుంచి వచ్చారో ఇలాగా బట్ వాళ్ళ స్పీడ్ ఏంటి వాళ్ళ టైపింగ్ స్పీడ్ ఏంటి ఇవైతే మీరు అసలు డిస్కస్ చేయొద్దు బికాజ్ ఏంటంటే మీకు ఇటువైపు ఒక వన్ ట్వంటీ స్పీడ్ లెఫ్ట్ సైడ్ ఒక వన్ టెన్ స్పీడ్ ఉండే పర్సన్స్ కనుక మీకు పడ్డారంటే మీకు మాత్రం ఒక ఎయిటీ డబ్ల్యూపీఎం స్పీడ్ ఉంటే కనుక మీరు కొంచెం డిసప్పాయింట్ అయ్యి భయపడే అవకాశాలు ఉంటాయి దా అమ్మో ఇంత స్పీడ్ ఉంది వీళ్ళందరికీ కూడా నాకు ఇంత ఉంది నేను పాస్ అవుతానా అని ఫస్ట్ టైం మీరు మోటివేట్ అయిపోయే ఛాన్సెస్ చాలా ఉన్నాయి కాబట్టి మీరైతే ఖచ్చితంగా పక్కన వాళ్ళతో అయితే మాట్లాడద్దు క్యాజువల్గా ఏంటంటే మీకు కొంచెం పీస్ఫుల్గా ఉండడానికి అయితే మాట్లాడండి కానీ సో ఇలా ఎగ్జామ్స్ సంబంధించి వాళ్ళు ఎన్ని కైలాస్ చంద్ర వాల్యూమ్స్ చేశారు ఇలా అయితే మాట్లాడద్దు ఖచ్చితంగా అయితే మాట్లాడద్దు సో ప్రిపరేషన్ గురించి పక్కన పెట్టి ఏవైనా మీరు మాట్లాడారన్నమాట సో అసలు మొత్తానికి మాట్లాడుకుండా మీలో మీరు మెడిటేషన్ చేసుకుంటూ కూర్చున్నారంటే ఇంకా మంచిది ఇదైతే నేను చాలా సజెస్ట్ చేస్తాను ఇంకొకటి ఏంటంటే నాలాగా మొహమాట పడద్దు మీ కీబోర్డ్ ఒకసారి రెండు సార్లు ఎన్ని సార్లు అయినా సరే మీ కీబోర్డ్ మంచిగా వచ్చేదాకా మీరు చేంజ్ చేసుకోండి వాళ్ళు చేంజ్ చేయను ఇంకా అనేదాకా మీరు చేంజ్ చేయించుకోండి మీకు మంచిది వస్తే వెల్ అండ్ గుడ్ ఇంకా మంచిది బట్ మంచిది రాకపోతే మాత్రం మీరు మళ్ళీ మళ్ళీ అడగండి నాలాగా మొహమాటానికి పోయి మాత్రం మీరు చెత్త కీబోర్డ్తో అయితే టైప్ చేయొద్దు సో అలా కాకుండా ఇంకొక నేను చెప్పేది ఏంటంటే మధ్యలో టైపింగ్ అనేది ఇటు అవ్వచ్చు బికాజ్ మనకు ఎగ్జామ్ హాల్లో ఉండే టెన్షన్ అంతా ఇంత కాదు సో అందరూ టైప్ చేస్తున్నప్పుడు మనకి మిస్టేక్స్ వస్తుంటే మనకైతే మనకు ఆ యాంగ్జైటీ అనేది కామన్ అందరికీ ఉంటుంది కాబట్టి ఆ టైంలో నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఒకసారి ఒక టెన్ సెకండ్స్ మీరు టైప్ చేసేది ఆపేయండి ఆపేసి ఒక డీప్ బ్రీత్ తీసుకుని ఒకటే అనుకోండి దట్ యూ కెన్ డూ ఇట్ యూ కెన్ టైప్ ద మ్యాటర్ అండర్ థర్టీ సెకండ్స్ అని చెప్పి మీలో మీరు చెప్పుకోండి మీలో మీరు చెప్పుకుని అయితే మళ్ళీ టైపింగ్ అయితే స్టార్ట్ చేయండి సో దట్ చాలా యూజ్ అవుతుంది సో ఇదైతే నేను సజెస్ట్ చేస్తాను ఇంకొకటి ఏంటంటే డి నాట్ డిస్కస్ పోస్ట్ ఎగ్జామ్ సో ఇది చాలా ఇంపార్టెంట్ చాలా 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 ఇంపార్టెంట్ మీకు ఎగ్జామ్ అయ్యాక పీస్ఫుల్గా ఉండాలంటే ఏంటంటే మనకి గ్రూప్స్లో టెలిగ్రామ్ గ్రూప్స్లో గట్ట ఏంటంటే ఏం చేస్తారంటే జనాలు సో వాళ్ళకి ఎంత గుర్తుందో అదంతా టైప్ చేసి సో ఇది మ్యాటర్ నాకు ఇంత గుర్తుంది అని చెప్పి చాలామంది పోస్ట్ చేస్తారు సో అదైతే మీరు అస్సలు చదవద్దు బికాజ్ అదేంటంటే వాళ్ళకి ఎంత గుర్తుందో వాళ్ళు పెడుతున్నారు మేబీ వాళ్ళే రాంగ్ అయ్యి ఉండొచ్చు కదా సో బట్ మనం అది చదివినప్పుడు మనకేమనిపిస్తుంది అంటే అమ్మో నేనే కరెక్ట్గా టైప్ చేయలేదేమో అని చెప్పి మీకైతే నిజంగా రిజల్ట్స్ వచ్చేదాకా చాలా టెన్షన్గా ఉంటుంది నేను అదే చేశాను సో నేను ఎంత టెన్షన్ పడ్డానో మాటల్లో చెప్పలేను సో కాబట్టి నేనేం చెప్తానంటే మ్యాక్సిమం గ్రూప్స్లో కీ స్ట్రోక్స్ ఎంత వచ్చాయని కానీ లేకపోతే ఏం మ్యాటర్ ఇచ్చారు సో ఈ వాల్యూ ఎంత పెట్టారు మీరు ఆ వాల్యూ ఎంత పెట్టారు నాకు ఇక్కడ వినిపించలేదు మీకు వినిపించిందా అక్కడ సో ఇలాంటివి మాత్రం మీరైతే డిస్కస్ చేయొద్దు మీరు పోస్ట్ ఎగ్జామ్ ఏం చేస్తారంటే మీకు ఇంకా స్కిల్ టెస్ట్ అయిపోయింది కాబట్టి పెద్ద టెన్షన్ పెడాల్సిన అవసరం లేదు కాబట్టి మ్యాక్సిమమ్ ఆ గ్రూప్స్ నుంచి లెఫ్ట్ అయిపోండి లెఫ్ట్ అయిపోయి ఏమైనా ఒక గ్రూప్ లైక్ ఆర్బీఈ ఛానల్ కానీ సో ఇలాగా రిజల్ట్స్ రాగానే వెంటనే వాళ్ళు మెన్షన్ చేసే గ్రూప్ ఏదైతే ఉందో సో ఆ గ్రూప్లో మీరు జాయిన్ అయ్యి రిజల్ట్స్ అయితే చూసుకోండి రిజల్ట్స్ దాకా ఏ గ్రూప్లో ఉన్న కూడా ఉండదు మళ్ళీ రిజల్ట్స్ టైంకి మీరు కావాలంటే జాయిన్ అవ్వండి సో ఇంకో లాస్ట్ సజెషన్ ఏంటంటే డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సో నేను ఏంటంటే స్టెనోగ్రఫీ మీద మాక్సిమం తెలుగు వాళ్ళందరూ కూడా నార్త్ పేజెస్ మీద డిపెండ్ అవుతున్నారు సో నేను అలా డిపెండ్ అయ్యాను కాబట్టి మీకు కూడా అలా అవ్వకూడదని చెప్పి నేనైతే ఈ ఛానల్ క్రియేట్ చేసి వీడియోస్ అయితే చేస్తున్నా సో అండ్ నేనైతే స్కిల్ టెస్ట్ గురించి మొత్తం మెన్షన్ అయితే అనుకుంటున్నా సో ఎక్కడైనా కనుక నేనైనా మిస్ అయితే కనుక యూ కెన్ కమెంట్ ఇన్ ద కమెంట్ బాక్స్ వెంటనే నేనైతే రిప్లై ఇస్తాను సో ఐ హోప్ మీకు గనక ఈ వీడియో కనుక యూజ్ అయితే మీరు చేయాల్సిందల్లలో ఒకటే ఈ వీడియో కనుక షేర్ చేస్తే అదే నాకు మీరు రిటర్న్ హెల్ప్ చేయడం అని అయితే నేను అనుకుంటాను సో ఇది ఈరోజు వీడియో అనమాట స్టెనోగ్రాఫర్ స్కిల్ టెస్ట్ గురించి ఐ హోప్ ఇట్ టు యూ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్ ద వీడియో